ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో భారం పడబోతోందా? సామాన్యులకు మరో వాత పెట్టేందుకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విద్యుత్ టారిఫ్ హేతుబద్ధీకరణ పేరుతో వినియోగదారులపై భారం మోపాలని డిస్కంలు భావిస్తున్నాయి. కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఆధారంగా యూనిట్ ధరలను నిర్ణయించాయి. అలాగే గతంలో మూడు గ్రూపులుగా ఉన్న గృహ విద్యుత్ కేటగిరీలను రెండుకు కుదించాయి. యూనిట్ల వినియోగం ఆధారంగా మొత్తం ఆరు గ్రూపులుగా విభజించిన డిస్కంలు చిన్న చిన్న మార్పులు చేశాయి. ఇందులో A1 గ్రూపుగా 0 నుంచి 30 యూనిట్లు 5.85 రూపాయలకు గాను ఇందులో సబ్సిడీ 4.40 రూపాయలు రానుంది. A2 గ్రూప్లో 31 నుంచి 75 యూనిట్ల వరకు 3.05 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఇక B1 గ్రూప్లో 0 నుంచి 100 వరకు 5.85 రూపాయలు గాను 1.85 రూపాయలు సబ్సిడీ రానుంది. ఇక B2లో 101 నుంచి 200 యూనిట్ల వినియోగానికి 85 పైసల సబ్సిడీ రానుంది. B3లో 201 నుంచి 300 యూనిట్ల వినియోగానికి యూనిట్కు అదనంగా 1.15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. B4లో 300 యూనిట్ల వినియోగానికి 1.65 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. A2 కేటగిరీలో 70 యూనిట్లు వినియోగిస్తే సబ్సిడీ పోను, యూనిట్కి 2.80 రూపాయల లెక్కన 196 రూపాయల బిల్లు చెల్లించాల్సి ఉంది. ఇక తాము తీవ్ర నష్టాల్లో ఉన్నట్టు డిస్కంలు తెలిపాయి. 2021 మార్చి నాటికి 28,599 కోట్లు నష్టాల్లో ఉన్నాయని, అలాగే 2021 నవంబర్ నాటికి 29,536 కోట్ల మేర నిర్వహణ మూలధన రుణాలు ఉన్నట్లు వెల్లడించింది. సబ్సిడీ బకాయిలు 9,210, ఉదయ్ పథకం కింద 953 కోట్లు, మొత్తం కలిపి 13,560 కోట్లు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని తెలిపాయి. అయితే ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే ఈ పెంపును భరిస్తుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అలాగే గతంలో మూడు గ్రూపులుగా ఉన్న గృహ విద్యుత్ కేటగిరీలను రెండుకు కుదించింది. కాబట్టి మరో వాతకు సిద్ధంగా ఉండాల్సిందే. ఎటు తిరిగి ఎటొచ్చినా సామాన్యులపైనే భారం పడుతోంది.